ఆయన హెచ్చవలసి ఉన్నది. ప్రేక్షకులకు మరొకసారి ప్రేమపూర్వకంగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. ఇది వాక్యానికి సమయం. ఎప్పట్లాగే పాస్టర్ సంతోష్ అబ్రహాం గారు వాక్యాన్ని బోధిస్తారు. ఈ రోజుల్లో ఏ సంఘస్థులైనా కూడా మార్తమ్ముల్లాగా తయారవుతున్నారు అని అక్కడక్కడ వినబడుతూ ఉంది. తమ దైవ సేవకులకు కానీ తమ మందిరాలకు కానీ అందుబాటులో ఉండనంతగా బిజీ అయిపోతూ ఉన్నారు. అంతేకాదు ఒకరిద్దరు మరియమ్మ లాంటి వాళ్ళను కూడా డిస్టర్బ్ చేయాలి అని చూసేవారుగా కూడా ఉంటూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ మీ మనసులో పెట్టుకోండి. వాక్య ధ్యానం జరుగుతూ ఉన్నప్పుడు మీరు ధ్యానపూర్వకంగా ప్రార్థనాపూర్వకంగా ఈ యొక్క ధ్యానంలో పాలు పంపులు పొందమని మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన మా దేవ, నీకు వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నాను నాయన. ఈ సమయంలో నీ పక్షానగా నిలబడుతున్న మీ దాసుని బలపరచండి ప్రభ. వింటున్న వారందరినీ నాయన వాక్యం వెలుగు నడిపించమని ప్రార్థిస్తున్నాను. మహిమ గ్రంథ ప్రభాలు నీ నామాన్ని సమర్పించుకుంటూ యేసు నామములను ప్రార్థిస్తాను తండ్రి, ఆమేన్. దేవనామంలో మీ అందరికీ మా వందనాలు. ఈరోజు మన వాక్యధ్యానం నిమిత్తము లూకాసు వార్త 1:22. అతడు వెలుపలకు వచ్చినప్పుడు వారితో మాట్లాడలేకపోయినందున ఆలయం నందు అతనికి దర్శనం కలిగినదని వారు గ్రహించిరి. అప్పుడు అతడు వారికి సంజ్ఞలు చేయచు మూగవాడై ఉండెను. దేవుడి వాక్యం దీవించిన గాక. దేవుని స్తోత్రం. ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా. ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీస్ అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. రండి, మనం దేవుని వాక్యాన్ని విందాం. సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి లూకాసు వార్త 1:22 మనం చదువుకుందాం. వారితో మాట్లాడలేకపోయినందున ఆలయం నందు అతనికి దర్శనం కలిగినదని వారు గ్రహించిరి. అప్పుడు అతడు వారికి సంజ్ఞలు చేయుచు మూగవాడై ఉండెను. అతడు బయటికి వచ్చినప్పుడు వారితో మాట్లాడలేకపోయాడు, కనుక ఆలయములో అతనికి దర్శనము కలిగిందని వారు గ్రహించారు. అతడు వారికి సంజ్ఞలు చేస్తూ మూగవాడిగానే ఉండిపోయాడు. మధ్యభాగం, కనుక ఆలయములో అతనికి దర్శనము కలిగిందని వారు గ్రహించారు. ఆలయములో అతనికి దర్శనము కలిగిందని వారు గ్రహించారు. ఆలయములో దర్శనం, అది మన పాయింట్. ద విజన్ ఇన్ ద టెంపుల్, ఆలయములోని దర్శనం. ఆలయములో ఎన్నో జరుగుతాయి, కానీ ఆలయములో పొందుకున్న దర్శనాన్ని గురించి మనం గ్రహించాలి. ఆలయములో అనగా తెరకు లోపల, లేకపోతే తెరకు అవతల, ప్రజలు యువతల, ప్రధాన యాజకుడు అవతల, ఆ ఇద్దరిని ఒక తెర విభజిస్తుంది. అలాగా ఉన్నటువంటి పరిస్థితుల్లో యువతలో ఉన్నవాళ్ళు దైవజనుడు ఆలస్యం చేశాడని గ్రహించి, ఆలస్యం చేయని దానికి సనుక్కుంటూ కనుక్కుంటూ మాట్లాడుకుంటూ అలర చేస్తూ అరుచుకుంటూ అక్కడ లేరు, కానీ వాళ్ళు అసహనము లేకుండా సహనముతో కనిపెడుతూ ఉన్నారు. అసహనం లేకుండా సహనముతో ఉండడము ఆత్మీయతకు గుర్తు. ప్రతి చిన్నదానికి అసహనాన్ని కోల్పోవడం, చిర్రుబుర్రులాడడం, రుసరుసలాడడం, లేతే రంకెలు వేయడం అనేది దేవుని బిడ్డలకు తగిన స్వభావం కాదు అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాను. కాబట్టి ప్రతిదాన్ని కూల్గా ప్రశాంతంగా ఏదైనా మాట్లాడేటప్పుడైనా, లేదా ఏదైనా చెప్పాలనుకున్నప్పుడైనా, ఇలాంటివన్నీ చాలా జాగ్రత్తగా చేయాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే దేవుని వాక్యంలో రాయబడింది, వినుటకు వేగిరపడువాడుగా ఉండాలి, మాట్లాడుటకు నిదానించువాడుగా ఉండాలి, కోపగించుటకు కూడా నిదానించువాడుగా ఉండాలి, ప్రతిదానికి స్లోగా ఉండాలి. అలా మాట్లాడుటకు తొందరపడి మాట్లాడకూడదు. సరే, ఏదేమైనప్పటికీ మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయం ప్రజల గురించి. మనం ఆలయములో దర్శనము కలిగిందని ఆ ఆత్మీయ నాయకుడు చెప్పుకోలేదు, కానీ ఆలయములో దర్శనము కలిగిందని ఆత్మీయులైన ప్రజలు చెప్పుకున్నారు. మాకు దర్శనం వచ్చిందని అందరూ చెప్పుకుంటున్నారు ఎవరికి వాళ్ళు, కానీ ప్రధాన యాజకునికి దర్శనం వచ్చిందని ప్రజలు గుర్తించారు. ప్రజలు గుర్తించారా? నీకు దర్శనం వచ్చిందో లేదో, వచ్చిన దర్శనాన్ని మర్చిపోయి ఆ దర్శనాల గురించినట్టు అలక్ష్య భావంతో ఉంటున్నావు. కానీ అటువంటిది ఇక్కడ ప్రజల గురించి రాయబడింది, ఆలయములో దర్శనము కలిగింది అని భావించాడు. ఆలయములో దర్శనము అని మాట అంటున్నప్పుడు, ఈ మాట వింటున్నప్పుడు నా మనసులో వచ్చినటువంటి 3 విషయాలు నేను మీకు గుర్తు చేస్తాను. ఆలయంలో దర్శనం ఎవరెవరికి వచ్చింది, ఏంటి అనే దాని గురించి మనం కొద్దిగా ఆలోచిద్దాం. మొట్టమొదటి విషయాన్ని మనం ఆలోచిద్దాం. చదవండి, ఇదే అధ్యాయంలో లూకాసు వార్త 1:22 మధ్య భాగంలో, ఆలయములో అతనికి దర్శనము కలిగిందని వారు గ్రహించారు. 1, పరిచర్య చేస్తూ ఉండగా
ఆ సమయాల్లో లేకపోతే ఫలానా ఆయన వంతు వచ్చింది అని రాయబడింది. 20,000 మందికి పైగా ఉన్నటువంటి యాజకులు ఉన్నటువంటి పరిస్థితులు అవి. చీట్ల ప్రకారము పలాని తరగతికి పలాని తరగతికి పలాని టైంలో డ్యూటీ రావాలి. డ్యూటీ అంటే యాజక ధర్మం జరిగించాలి అని ఒక నిర్ణయం తీసుకుంటున్నట్టు విధానం అది. దేవాలయములో కార్యక్రమాలు జరగడం ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది. ఎవరంటే వాళ్ళు ఎవరికి తోచిన విధంగా వాళ్ళు పరిచర్య చేసుకుంటూ వెళ్ళలేదు. వాళ్ళు అలా జాగ్రత్తగా పరిచర్య చేసుకుంటూ వెళ్తున్నారు. సరే, ఏదేమైనప్పటికీ వీటిలో కూడా వెళ్ళలేదు, కానీ పరిచర్య చేస్తుండగా ఆలయంలో దర్శనం కలిగింది. నువ్వు పరిచర్య చేయాలి, ఆలయంలో పరిచర్య చేయాలి. రాత్రంతయు యెహోవా సన్నిధిలో నిలుచుని వారలారా అని దేవుని సేవకులకు ఒక పిలుపు ఉంది. కీర్తనాకారుడు ఆ మాటతో పిలిచాడు. రాత్రంతయు యెహోవా సన్నిధిలో నిలిచేవాళ్ళు, రాత్రంతా వాట్సాప్ సన్నిధిలో, రాత్రంతా ఫేస్బుక్ సన్నిధిలో, రాత్రంతా ఆన్లైన్ సన్నిధిలో ఉండేవాళ్ళు కాదు, రాత్రంతా యెహోవా సన్నిధిలో నిలిచేవాడు నిజమైన సేవకుడు. వాడు సందేశాన్ని, బలమైనటువంటి ఒక సందేశాన్ని ప్రజలకు అందిస్తాడు. నువ్వు ఎలాంటి దైవజనుడివి? ఈ మాటలు వింటున్న దేవుజనులారా, మీరు ఎటువంటి దేవుజనులు? రాత్రంతా అనవసరమైన కార్యక్రమాల్లో లీనమైపోయి నిమగ్నమైన దేవుజనులేనా, లేదా యెహోవా సన్నిధిలో కనిపెడుతూ నిలుచుండేవారులేనా? సమయాల గురించి రాయబడింది, అతడు కోపావేశుడై రాత్రంతయు యెహోవాకు మొరపెట్టుచుండెను అని రాయబడింది. యెహోవాకు మొరపెట్టేటు రాత్రి నిద్రపోవడానికి, అదే సమయంలో ప్రభు సన్నిధిలో నిలిచి ఉండడానికి, అనగా ప్రభు సన్నిధిలో కనిపెట్టడానికి, ప్రార్థించడానికి అనే సంగతి మనం మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, పరిచర్య చేస్తుండగా ఆయనకు దర్శనం కలిగింది. పరిచర్య చేసేవాళ్ళు దర్శనాలు పొందుకుంటారు. పరిచర్య చేయకుండా, పని పాటలు లేకుండా సోమరులుగా ఉన్నవాళ్ళు కాదు దర్శనం పొందుకునేది. పరిచర్య చేసేవానికి దర్శనం అనుగ్రహిస్తాడు. దర్శనం అనుగ్రహించి, దర్శనం పొందుకొని ప్రభు పనిని ప్రారంభిస్తున్నారు, పరిచర్య ప్రారంభిస్తున్నారు, ఓకే. కానీ అదే సమయంలో పని చేస్తున్న వారికి ప్రధాన యాజకుడిగా ఆయన ఎన్నో దర్శనాలు ఇంతకుముందు చూసింటాడు. కానీ అతడు ప్రధాన యాజకత్వపు పనిని, యాజక ధర్మము జరిగిస్తుండగా ప్రభు దూత నీ పనిని మెచ్చుకొని దేవుడు దర్శనం అనుగ్రహిస్తాడు. దైవికమైన దర్శనాలతో దేవుడిని నింపుతాడు. అది గుర్తుపెట్టుకోవాలి. యథార్థంగా దేవుని పరిచర్య చేస్తున్న వాళ్ళని దేవుడు విడిచిపెట్టడు. వాళ్ళకి ఒకవేళ ఆస్తిపాస్తులు లేకపోవచ్చు, వాళ్ళకి సొంత మందిరం లేకపోవచ్చు, వాళ్ళకి ఇంకా ఏదైనా వాహనాలు, వస్తువులు లేకపోవచ్చు, కానీ వారిని దేవుడు తన దర్శనం అనుగ్రహించి నడుపుతాడు. భౌతికమైన ఆశీర్వాదాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఒక ఆత్మ సంబంధమైన దర్శనము లేకపోతే ఆ దేవుజనుని పరిస్థితి దీనంగా ఉంటుందనే సంగతి గుర్తు చేసుకోవాలి. సరే, ఏదేమైనప్పటికీ అతడు పరిచర్య చేస్తుండగా ఒక దర్శనాన్ని పొందుకున్నాడనే విషయాన్ని మనం చూసుకున్నాం. రెండో విషయాన్ని, లేకపోతే రెండో వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను. అతనికి కూడా దర్శనం కలిగింది. లూకాసు వార్త 2:27-30 స్తోత్రం. ధర్మశాస్త్ర పద్ధతి చెప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని, చాలండి, తర్వాత 30 అతను చెప్పిన మాట, నీ రక్షణ నేను కనులారా చూచాను. దేవుని స్తోత్రం. ఒకటి, జకర్యా గారికి, ప్రధాన యాజకుడైనటువంటి జకర్యా గారికి ఆలయంలో దర్శనం కలిగింది. రెండోది, ప్రవక్త అయినటువంటి సిమియోను గారికి ఆలయంలో దర్శనం కలిగింది. దేవునికి స్తోత్రం. దర్శనము, ఆలయంలో దర్శనం ఒకరికి మాత్రమే కాదు, ఆలయంలో దర్శనము జకర్యా గారికి, అంతేకాకుండా ప్రభు దాసుడైనటువంటి, ప్రవక్త అయినటువంటి సిమియోను అనేటువంటి వృద్ధునికి కూడా దర్శనం కలిగింది. ఏ దర్శనం? రక్షణను కనులారా చూచాను. అక్కడ దేవదూతను చూశాడు ఆయన, కానీ ఇప్పుడు దేవదూతను కాదు ఈయన చూసింది, ఈయన దేవుని కుమారుని చూశాడు. దేవదూతలను చూస్తారు, చూసే చూశారు, మంచిదే. కానీ దేవుని కుమారుని గురించిన దర్శనం మీకుందా? దేవుని కుమారుని దర్శన రూపంగా చూశారా? ఆయన్ని దర్శించారా? ఆయన ఆత్మలో చూడగలిగారా? అది మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయం. వాళ్ళందరూ ప్లాన్ ప్రకారం 8వ రోజు కదా, ఆ భార్యాభర్తలు ఇద్దరు, అనగా మరియా యోసేపులు ప్లాన్ చేసుకుని వచ్చారు. కానీ ఆ రోజు ఏం చేయాలో తనకు ప్లాన్ లేదు, సుమియోనికి ప్లాన్ లేదు. కానీ ప్లాన్ లేనటువంటి ఒక ప్రవక్తకి దేవుడు ఒక దర్శనాన్ని అనుగ్రహించాడు. అంటే దాని అర్థం మీకు ప్లాన్లు ఉండకూడదని కాదు నా ఉద్దేశం. ప్లాన్స్ ఉంటే ఉన్నాయి. నీ ప్లాన్స్ కొన్ని జరుగుతాయి, జరుగుతాయి, లేకపోతే జరగకపోవచ్చు. కానీ దేవుని ప్లాన్ మాత్రం నీ జీవితంలో నెరవేరుతుంది. మనం ఆలోచిస్తున్నటువంటి రెండో విషయం ఏంటంటే, అతడు ఇన్ని దినాలు దేవాలయంలో ఏం చేస్తున్నాడు? సుమియోను గారు, సుమియోను ప్రధాన యాజకుడు కాదు,
400 సంవత్సరాలకు పైగా నిశ్శబ్ద కాలం అనే గత ఎపిసోడ్లో మనం విన్నాం. దేవుడు మాట్లాడలేదు, కానీ ప్రవక్తే అనగా ప్రవక్తతో కూడా దేవుడు మాట్లాడలేదు. ప్రవక్తతో దేవుడు మాట్లాడితే ప్రజలతో ప్రవక్త మాట్లాడతాడు. కానీ పరిస్థితి ఎలా ఉందంటే వాక్యానికి క్షామం కలిగింది, అనగా ఇంకా చెప్పాలంటే ప్రవచనానికి క్షామం కలిగింది. ఇంకా చెప్పాలి అంటే ఆమోసు గ్రంథములో ఆయన 8వ అధ్యాయంలో చెప్పబడిన ప్రవచనం యొక్క నెరవేర్పు ఇక్కడ జరిగిందేమో అన్నట్టుగా ఉంది. ఈ 400 సంవత్సరాల కాలం, ఈ నిశ్శబ్ద కాలం బహుశా ఆమోసు ప్రవచన ఫలితంగా లేదా ఆ ప్రవచనం యొక్క నెరవేర్పోయేమోనో అని అనుకుంటున్నాను నేను. సరే, ఏదేమో ఇప్పటికీ వాటిలోకి వెళ్ళలేదు. మనం ఆలోచిస్తున్న మాట, ప్రధాన యాజకునికి మాట వచ్చింది, అనగా దర్శనం వచ్చింది. రెండోది ప్రవక్తకు దర్శనం వచ్చింది. ప్రవక్త చూసిన దర్శనం ఆ శిశువుని చేతులు ఎత్తుకొని ఒక చిన్న పిల్లవాడిని నేను చూశానని కాదు, రక్షణను కనులారా చూశాను. ఐ హ్యావ్ సీన్ ద సాల్వేషన్ ఆఫ్ ద లార్డ్. ప్రభు యొక్క రక్షణను చూశాడు. అనగా దాని అర్థం ప్రభు యొక్క రక్షణ ఎవరి ద్వారా జరుగుతుందో, ప్రభు యొక్క రక్షణ ఎవరి ద్వారా నెరవేరుతుందో, ప్రభు యొక్క రక్షణకు ఎవరు కారకుడో, ప్రభు రక్షణకు లేకపోతే రక్షణను ఈ ప్రపంచానికి లేకపోతే ప్రజలకు అనుభవింపజే వారి వ్యక్తిగత అనుభవంలోకి తీసుకొని వచ్చినటువంటి యేసును నేను చూశానని చెప్పుకుంటున్నాడు. అది గొప్ప సంగతి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నటువంటి రెండో విషయం, అతడు కనిపెడుతుండగా, అనగా పరిశుద్ధాత్మ ప్రత్యక్షత. పరిశుద్ధాత్ముడు తనతో మాట్లాడాడు, తను ఈ దేహాన్ని విడిచిపెట్టాలని ఆశపడుతున్నాడు, కానీ తన సొంత సమయంలో ఏది జరగడం లేదు. కానీ దేవుని సమయంలో దేవుడు చెప్పాడు, పరిశుద్ధాత్ముడు అతనికి బయలుపరిచాడు. ఎలా బయలుపరిచాడు ఏంటో అక్కడ రాయబడలేదు, కానీ ఎలా బయలుపరచబడింది అనేది ముఖ్యం కాదు. బయలుపరచబడింది నువ్వు అనుసరిస్తున్నావా లేదా అనేది ముఖ్యం. దానికోసం ఆయన కనిపెడుతున్నాడు. నీవు ప్రభువుని కనులారా చూచేంత వరకు, ఆయన చూచిన తర్వాతే నువ్వు మరణిస్తావు అన్నట్టుగా ప్రవచనం చెప్పింది. కనుక తన దేహ విమోచన జరగాలంటే దేవుని కుమారుని చూడాలి. దేవుని కుమారుని చూస్తే నీకు దేహ విమోచన జరుగుతుంది. ఈ మరణమునకు లోనకు శరీరము నుంచి నువ్వు విడిపించబడాలంటే దేవుని కుమారుణ్ణి చూడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి నా మాటలు వింటున్నట్టు దేవుని పెట్టలారా. రెండోదిగా పరిశుద్ధాత్మ ప్రత్యక్షత కొరకు కనిపెడుతుండగా, అలా కనిపెడుతున్నప్పుడు జరిగిన విషయం, ఆయన ఒక దర్శనాన్ని చూశాడు. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఆ జకర్యా చూసినట్టు కాదు. జకర్యా యేసు బాలుడైన యేసును చూడలేదు, శిశువైన యేసును చూడలేదు, ఒక దేవదూతను చూశాడు. కానీ ఈయన దేవుని కుమారుణ్ణి ఆయన చూశాడు. కానీ ఈయన చూడడం మాత్రమే కాదు, ఆయన గురించి వినడం మాత్రమే కాదు, ఆయన్ను తన చేతులారా స్పృశించాడు. వా, ఎంత గొప్ప సంగతి చూడండి. దేవుని కుమారుణ్ణి అక్షరార్థంగా తన చేతుల్లో తీసుకున్నాడు. బహుశా వృద్ధుడు కాబట్టి వణికేటువంటి చేతులతో విశ్వాసమునకు కర్త అయినటువంటి యేసును తీసుకున్నాడు, బాలయేసుని తీసుకున్నాడు, శిశువు అయిన యేసుని తీసుకున్నాడు. నీ చేతులు ఉనికివే కావచ్చు, నీ దేహం ఉనికి దేహం కావచ్చు, నీ మెడ ఉనికి మెడ కావచ్చు, కానీ వణకనటువంటి తొణకనటువంటి స్థిరమైనటువంటి విశ్వాసాన్ని దేవుడు నీకు అనుగ్రహించి నేను స్థిరపరుస్తాడు. నీ శరీరములో ఏమైనా బలహీనతలు ఉండొచ్చే, కానీ నీవు నీ ఆత్మలో బలవంతులుగా ఉండడానికి ప్రభు నీకు సహాయం చేయనుగాక. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆలయములో దర్శనం, అది మన టైటిల్, మన ప్రసంగం యొక్క టైటిల్ అది, ఆలయంలో దర్శనం. దర్శనం ఉందా నీకు? దర్శనం కలుగుతుందా? దర్శనాలు ఉన్నాయనే లేవనే రకరకాల వాదనలు ఉన్నాయి, వాటిలోకి మనం వెళ్ళలేదు. కానీ ఈ వ్యక్తులు మనం మాట్లాడుకుంటే 3 వ్యక్తుల్లో 2 వ్యక్తుల గురించి మనం చెప్పుకున్నాం. 1, జకర్యా ఆయన పరిచర్య చేస్తుండగా ప్రభు దర్శనం పొందుకున్నాడు. 2, పరిశుద్ధాత్మ ప్రత్యక్షత కొరకు కనిపెడుతుండగా సుమియోను దర్శనం పొందుకున్నాడు. నువ్వు కూడా కనిపెడుతున్నావా? ప్రార్థనలో కనిపెడుతున్నావా? ఉపవాసంలో కనిపెడుతున్నావా? వాక్య ధ్యానంలో కనిపెడుతున్నావా? కనిపెట్టుకుంటే నువ్వు క్రీస్తు యొక్క దర్శనాన్ని పొందుకుంటావు. ఆ ఏం కనిపెట్టడమో ఏంటో లేండి, మాకెందుకు ఈ దర్శనాలు, మాకెలా వస్తాయి? నీ కన్నులు తెరవబడితే, నీ భౌతికమైన నేత్రాలు తెరవబడితే నువ్వు ఏ విధంగా నీ ఎదుటిన మనుషులను చూడగలుగుతావో, నీ ఆత్మీయ నేత్రాలు నువ్వు చూడగలిగితే ప్రభువును ఖచ్చితంగా చూడగలుగుతావు, దైవికమైన దర్శనాన్ని చూడగలుగుతావు. నువ్వు గుడ్డివాడు అయితే, ఆత్మీయ గుడ్డితనములో ఉన్నావు అంటే నువ్వు చూడలేవు. కాబట్టి నా మాటలు వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, మన 2వదిగా మనం ఆలోచిస్తున్న విషయం, పరిశుద్ధాత్మ ప్రత్యక్షత కొరకు కనిపెడుతుండగా అతడు ఒక దర్శనాన్ని పొందుకున్నాడు. 3వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము 17వ వచనం, బుక్ ఆఫ్ యాక్ట్స్
డాక్టర్ లూకా గారు, వైద్యుడైనటువంటి లూకా గారు రాసినటువంటి అపోస్తుల కార్యములు 22:17. స్తోత్రం. అంతటా నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి దేవాలయంలో ప్రార్థన చేయుచుండగా పరవశుడనై ప్రభువును చూచితిమి. అంతటా నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి దేవాలయములో ప్రార్థన చేస్తుండగా పరవశుడనై ప్రభువును చూశాను. దేవుని స్తోత్రం. జకరియా గారు చూసినప్పుడు పరవశత లేదు, సుమియోను గారు చూసినప్పుడు పరవశత లేదు. ట్రాన్స్ అనుభవము పౌలు గారికి కలిగింది, అనగా ఆత్మలో పరవశుడై ఆత్మవశుడైనటువంటి అనుభవం దేవాలయములో, ఆలయములో. మూడవదిగా ఆలయములో దర్శనం. ఆలయములో దర్శనము ప్రవక్త ప్రధాన యాజకుడైనటువంటి జకరియాకి, ఆలయములో దర్శనము ప్రవక్త అయినటువంటి సుమియోను గారికి, ఆలయములో దర్శనము ప్రభుదాసుడైన పౌలు గారికి. ఈ ముగ్గురు గురించే చెప్పుకుంటాం, మిగతా వాళ్ళకి కలగలేదంటే కలిగే, వాటి గురించి మనం మాట్లాడుకోవడం లేదు. ఒకవేళ తర్వాత లిస్టులో, ఈ నాలుగో లిస్టులో ఆలయములో దర్శనం పొందిన వ్యక్తిగా నువ్వు నేను ఎంచబడితే ఎంత ధన్యులో. ఏం చేశాడంట, అక్కడ రాయబడిన మాటలు తడవు చేయుట ఎందుకు, లేచి నీ నామ ప్రభు ఆయన నామాన్ని బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపాలు కడిగి వేసుకో అని చెప్పాడు అని తన సాక్ష్యములో కొన్ని విషయాలు చెప్పిన తర్వాత దేవాలయం వచ్చినప్పుడు యెరూషలేముకు తిరిగి వచ్చాడు. అంటే ఇంతకుముందు వచ్చాడు, మరలా తిరిగి వచ్చాడు. అలా యెరూషలేముకు తిరిగి వచ్చినప్పుడు అక్కడ ఆలయములో జరిగిన పని తాను మరొక అనుభవంలోకి, పింత అనుభవంలోకి వెళ్ళిపోయాడు. అనగా 2 కొరింథీ 12 ఉన్నట్టుగా పరదేశికి, 3వ ఆకాశంలోకి కొనిపోబడిన అనుభవం గురించి కాదు ఆయన ఇక్కడ మాట్లాడుతుంది. ఆయన మాట్లాడుతుంది, నేను ఆలయానికి వెళ్ళాను, దేవాలయానికి వెళ్ళాను. ఆ దేవాలయములో నేను ఆయన్ను చూశాను, నేను ప్రభువును చూశాను. ఆలయములో ప్రభు యొక్క దూతను చూశాడు. రెండవదిగా ఆలయములో సుమియోను ప్రభు యొక్క, లేకపోతే దేవుని కుమారుణ్ణి, అనగా ప్రభు బాల్యములో ఉన్నప్పుడు శిశువుగా ఉన్నప్పుడు చూశాడు. ఇప్పుడు ఈ ప్రభువును చూశాడంట, శిశువు అయిన ప్రభువుని కాదు చూసింది. గబ్రియేలు అనబడిన దేవదూతను కాదు ఈయన చూసింది, ఈయన చూసింది ప్రభువును చూశాడు. అనగా ఈ లోకానికి వచ్చి సేవ చేసి సిలువను అనుభవించి చనిపోయి తిరిగి లేచి ఆరోహణమైపోయి తండ్రి కుడి పార్శ్వమున ఉన్నటువంటి గ్లోరిఫైడ్ లార్డ్ని మనం చూస్తున్నాం. పౌలు గారు చూసింది మహిమపరచబడినటువంటి యేసును చూశాడు. ఈ నా మాటలు వింటున్న మాట్లారా, యేసు ఇంకా శిశువుగా లేడు, యేసు ఇంకా పశువుల శాలలో లేడు, యేసు ఇంకా సిలువ మీద లేడు, ఆయన తండ్రి కుడి పార్శ్వాన కూర్చొని ఉన్నాడు. ఈ గ్లోరియస్ లార్డ్ని, గ్లోరిఫై లార్డ్ని ప్రభు దాసుడైనటువంటి పౌలు గారు చూడగలిగారు. ఇట్టి అనుభవం నీకు నాకు ఉందా? ప్రభువును చూడకుండా ఎంతసేపటికి కళ్ళు మూస్తే, ప్రార్థనలో ఉంటే, లేకపోతే నిద్రపోతే దెయ్యాల కలలు, పేడ కలలు, పాముల కలలు. గత నెలలో ఒక ఆమె చెప్పుకుంటూ వచ్చింది, నా కళ్ళలో కనిపించింది బ్రదర్ ఒక కళ చెప్తాను, దాని అర్థం చెప్పండి అని అడిగింది. చెప్పినప్పుడు ఏంటి ఆ కళ అని అడిగితే, ఒక పెద్ద పాము నా జీవితంలో నేను ఎప్పుడు చూడలేదు, అంత పెద్ద పాము, అంత పాము వచ్చి నన్ను మింగడానికి ప్రయత్నం చేసింది, నన్ను మింగేసిందని చెప్పింది. ఏగా మనకు వచ్చే కళలు, పేడ కళలు, పాడు కళలు మనకు వస్తున్నాయి, కానీ దైవికమైనటువంటి స్వర్గం అనుగ్రహించే స్వప్నాలు ఏవి? దానికోసం కనిపెడదామండి. మీ యవనస్తులు కళలు కంటారు, లేకపోతే మీ వృద్ధులు కళలు కంటారు, మీ యవనస్తులు దర్శనాలు చూస్తారు. ఏవి వృద్ధులకి, యవనస్తులకి ఏవి దర్శన స్వప్నాలు? స్వప్నాల అనుభవం ఏది? ఈ స్వప్నాల అనుభవం కలిగిన వాడు సాక్ష్యపు అనుభవంలోకి వస్తాడు. ఇవేమీ లేకుండా సాదా సీదా క్రైస్తవ జీవితం చేస్తున్నట్లయితే, అసాధారణమైన క్రైస్తవ జీవితం చేయడానికే, ఎక్స్ట్రాడినరీ క్రైస్తవ జీవితం చేయడానికే, సూపర్ న్యాచురల్ క్రిస్టియన్ లైఫ్ చేయడానికే ప్రభు నిన్ను పిలిచాడు. ఏదో వారానికి ఒకసారి వెళ్ళాం, గుడికి వెళ్ళాం, 4 మాటలు విన్నాం, బైబిల్ పట్టుకొని మళ్ళీ వచ్చాం, మనకు వచ్చిన దాంట్లో దశం భాగం ఇచ్చాం. దీనికోసం కాదు దేవుడు నిన్ను పిలిచింది. దీనికి అతీతమైనటువంటి, బియాండ్ అన్ యావరేజ్ క్రిస్టియన్ లైఫ్, యావరేజ్గా ఉన్నటువంటి సీదా సగటు క్రైస్తవ జీవనము నుంచి ఒక సూచనలతో కూడుకున్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి క్రైస్తవ జీవితంలో జీవించడానికి ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ప్రభు పిలుపు యొక్క ఉద్దేశం అదే. మనం ఆలోచిస్తున్నటువంటి మాటలు, ఆలయములో దర్శనము. పౌలు గారు ఆలయంలోకి వచ్చినప్పుడు
అనేక మంది ఆలయంలో వచ్చారు, వాళ్ళకి ఎవరికీ దర్శనం కాలేదు. అనేక మంది ఆలయానికి వచ్చారు, వారెవరూ పరవశులు కాలేదు. కానీ అతడు ఒక్కడే పరవశుడయ్యాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పద్మోత్సవ ద్వీపంలోకి అనేక వందలాది మంది, వేలాది మంది పంపబడ్డారు. కానీ దర్శనము పొందుకుంది ఒకే ఒకడే. ప్రతికూల పరిస్థితుల్లో కూడా నువ్వు ప్రభువు ద్వారా లేదా ప్రభువు దగ్గర నుంచి దర్శనాలు పొందొచ్చు. పరిశుద్ధ స్థలములో మాత్రమే కాదు, పరిశుద్ధత లేనటువంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా నీ ఆత్మీయ నేత్రాలు తెరిచి నువ్వు స్వర్గ దర్శనాలు చూసేటట్టుగా ప్రభు నీకు సహాయం చేయనుగాక. పద్మోసులో ఆత్మ పరవశుడైనటువంటి ప్రభువు దినమందు పరవశుడైనటువంటి యోహాను గారిని మనం చూస్తున్నాం. ఒకవేళ మన బోటోళ్ళని పద్మోసు దీపంలో వేస్తే మనం సేపుకి పేడకళ్ళు గంటూ పాడుకళ్ళు గంటూ జీవితాన్ని గురించి నెగిటివ్గా ఆలోచిస్తూ మనల్ని మనం చెప్పించుకుంటూ దూషించుకుంటూ గడిపేవాళ్ళు మేము. ఏ పాము వస్తుందో, ఏ పురుగు వస్తుందో, ఏది ఎలా కుట్టి చంపుతుందో అనేటువంటి ఆలోచనలతో అవిశ్వాసంతో మనం ఉండే అవకాశం ఉంది. సరే, మన ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు, మన టైటిల్ ఆలయములో దర్శనం. నువ్వు ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళ్తున్నావు. అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, అది ఏసీ ఉండొచ్చు, నాన్ ఏసీ కావచ్చు, అక్కడ కుర్చీలు ఉండొచ్చు లేకపోవచ్చు, అక్కడ వేల మంది ఉంటే ఉండొచ్చు లేకపోతే వేళ్లలో లెక్క పెట్టదగిన వ్యక్తులు ఉండొచ్చు. కానీ నీ ప్రభు మందిరం అని ఏర్పాటు చేయబడిన ఆ స్థలంలోకి వచ్చినప్పుడు ఆలయములో నీకు దర్శనం ఉందా? ఆత్మీయుడా? దర్శనాలు పొందుకుంటున్నావా? మామూలుగానే దర్శనాలు ఏమి, ఇంకా ఆలయంలో దర్శనాలు ఏంటి అంటారా? మీ కన్నులు తెరవబడాలి, మీ మనోనేత్రములు వెలిగించబడాలని ఎఫెసీ సంఘాన్ని ఉద్దేశించి అపొస్తలుడైన పౌలు గారు 1వ అధ్యాయం అంటాడు. కన్నులు తెరవబడినటువంటి అనుభవం, ఎన్లైటెండ్ ఎక్స్పీరియన్స్ కావాలి, ఐస్ ఓపెన్ అయినటువంటి ఎక్స్పీరియన్స్ కావాలి. ఆ ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడు నీ జీవితం అద్భుతంగా మారుతుంది. లేకపోతే ఆత్మీయ గుడ్డివాడిగా తడవులాడుతూ ఈ మీటింగ్కి పరిగెత్తుకుంటూ, ఆత్మీయ గుడ్డివాడిలాగా ఆ మీటింగ్కి పరిగెత్తుకుంటూ, ఈ ఆత్మీయ గుడ్డివాడైన వాడు ఆశీర్వాద పండలకు పరిగెత్తూ ఇలా వాడి జీవితం అంతా వ్యర్థం చేసుకుంటాడు. ఒక భిక్షగాడి బతుకు బతకాల్సిన పరిస్థితి. ఎంతో విచారకరమైన విషయం. ఆత్మీయ గుడ్డివాళ్ళుగాను, ఆత్మీయ భిక్షగాళ్ళుగాను దయచేసి మారొద్దు. దేవుడు మిమ్మల్ని ఆ పిలుపుతో పిలవలేదు. దాని కొరకు మీరు నియమించబడలేదు. ఆత్మీయంగా కన్నులు తెరవబడినటువంటి అనుభవంలో ఉండాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నా. మన ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు ఆలయంలో దర్శనము, విజన్ ఇన్ ద టెంపుల్. ఆలయంలో ఇంకా దర్శనాలే, ఒకటే దర్శనాలు కలగాలని కాదు నా మాట ఉద్దేశం. వాక్యము ద్వారా నువ్వు ఏదైనా పొందుకోవచ్చు, ప్రభు వాక్యం ద్వారా నువ్వు ఏదైనా సంపాదించుకోవచ్చు. నువ్వు ప్రార్థనలో ఉన్నప్పుడు పరవశుడివి కావచ్చు. అక్కడ రాయబడిన మాట, నేను ప్రార్థన చేస్తుండగా, లేకపోతే అతడు ప్రార్థన చేస్తుండగా అతడు పరవశుడయ్యాడు. అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో కూడా కొర్నేలి గారి ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు, కింద ఆహార పదార్థాలు సిద్ధపరుస్తున్నప్పుడు, ఆయన మితిమీదికి వెళ్ళి ప్రార్థన చేయాలనుకుంటున్నప్పుడు పరవశుడై ఒక దుప్పటి దిగి రావడాన్ని చూశాడు. అటువంటి అనుభవం ఉందా? ఆకలి ఉండొచ్చు, దారిద్ర్యం ఉండొచ్చు, కష్టాలు ఉండొచ్చు, కన్నీళ్ళు ఉండొచ్చు, కానీ పరవశుడు అయిపోయే అనుభవం ఉందా? ప్రభు ఆత్మచేత నింపబడేటువంటి అనుభవం ఉందా? అలా నింపబడి దైవికమైన దర్శనము చూసినట్లుగా పరలోకపు ద్వారములు దేవుడు నీ కొరకు తెరచునుగాక. మనం ఆలోచిస్తున్న మాట ఆలయములోని దర్శనం. మొట్టమొదటి విషయము, ఆయన పరిచర్య చేస్తుండగా ఆలయములో దర్శనం కలిగింది. పరిచర్య చేస్తున్నాడు, జకర్యాకు దర్శనం కలిగింది. రెండోది, ప్రత్యక్షత నెరవేర్పు కొరకు ఎదురు చూస్తున్నటువంటి ప్రవక్త విషయంలో, అనగా సుమియోని విషయంలో దర్శనం కలిగింది. మూడోదిగా మనం చూస్తున్న మాట, అతడు ప్రార్థిస్తుండగా దర్శనం కలిగింది. ప్రార్థిస్తున్నావా? ప్రార్థించినప్పటికీ ఒక దర్శనము లేదా? ప్రార్థనకు ఫలితాలు రావడం లేదా? ప్రార్థనకు జవాబు రావడం లేదా? ఈ ప్రార్థనా జీవితం మీద నీకు విసుగు అయిపోయిందా? ఎంతసేపటికి ఫార్మాలిటీగా 2 నిమిషాల ప్రార్థనలో 3 నిమిషాలు ప్రార్థన చేసి ముక్కుబడితనంగా ప్రార్థన చేయకపోతే ఆయన కొడతాడేమో తిడతాడేమో అని అనుకుంటూ ప్రార్థన చేస్తున్నావా? అది కాదు ప్రార్థన అంటే, ఆయనతో సహవాసం, అనుదిన సహవాసం, అనేక గంటల అనుభవం. అది సమయానికి అతీతమైనటువంటి అనుభవం, అది ఆత్మానుభవం. అట్టి అనుభవంలో రావడానికి ప్రభు నీకు సహాయం చేయనుగాక. మనం ఆలోచిస్తున్న మాటలు, ఒకటి ఒక ఆయన పరిచయం చేస్తుండగా, రెండోది మనం ఆలోచించాం ఒక ఆయన ప్రత్యక్షత కొరకు కనిపెడుతుండగా, మూడోది మరొక ఆయన ప్రార్థన చేస్తుండగా. చూడండి, 3 సందర్భాల్లో ఆలయములో దర్శనం కలిగినటువంటి ఉదాహరణలు, జకర్యా ఉదాహరణ, సుమియోను ఉదాహరణ,
అంతేకాకుండా పౌలు యొక్క ఉదాహరణ మనం చూసుకుందాం. కాబట్టి ఈ మాటలు కొద్దిగా ఆలోచించండి. మనం గత సంచికలో లేకపోతే గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నట్టు విషయాలు, ధన్యులవ్వాలంటే ఏం చేయాలని మనం మాట్లాడుకున్నాం. అంతకుముందు ధూపం పైకి లేస్తే ఏం జరుగుతుంది అనేటి విషయాలు మన లూకాసు వార్త 1వ అధ్యాయంలోనే ఇంచుమించు 3 వచనాలు మనం ధ్యానించుకున్నాం. ఈ అధ్యాయం పెద్దది కనుక లూకాసు వార్తలో మార్కు సువార్త కన్నా 8 అధ్యాయాలు అధికంగా ఉన్నాయి కనుక మన కొద్దిగా కాస్త ఎక్కువగా 2వ పెద్ద సువార్త కనుక మనం ఇందులోంచి ఎక్కువ వచనాల మీద మనం దృష్టి పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. వచ్చే ఎపిసోడ్లో మనం 2వ అధ్యాయంలోకి లేకపోతే 3వ అధ్యాయంలోకి అలా జంప్ అయిపోదాం, వెళ్ళిపోదాం. మన ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు ఆలయములో దర్శనం. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఆదివారం ఒక దైవికమైన దర్శనం. వారం మధ్యలో కార్యక్రమాలు వచ్చినప్పుడు మీరు దైవికమైన దర్శనాలు అనుగ్రహించబడేటువంటి చోటది. అదేదో మామూలు ఆ సాదాసీదా లేకపోతే సాధారణమైన చోటని భావించొద్దు. దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలం. గాడ్స్ చోజన్ ప్లేస్ ఈజ్ ఎ బెస్ట్ ప్లేస్. గాడ్స్ చోజన్ ప్లేస్ ఈజ్ ఎ ప్లేస్ ఆఫ్ విజన్, ఒక దర్శనం కలిగిన ప్రదేశం. కాబట్టి అట్టి ప్రదేశంలో నువ్వు ఉంటుండగా దర్శనాలు లేనివాడిగా కాదు, దర్శనాలు కలిగిన వాడిగా ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైనటువంటి మా దేవా, మీకు వందనం చేస్తున్నాం. మీరు మాకు తెలియజేసిన మాటల కొరకే మీకు వందనాలు. ఆలయములో దర్శనం ఉందని మేమందరం అట్టి దర్శనాన్ని పొందుకునేటువంటి అనుభవం, మా మనోనేత్రాలు వెలిగించబడేటువంటి అనుభవం. జకర్యా పరిచర్య చేస్తుండగా ఆయన దర్శనాన్ని పొందుకున్నట్లుగా, అంతేకాకుండా వృద్ధుడైనటువంటి ప్రవక్త అయినటువంటి సుమియోను ఆయన మీ ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తుండగా, లేకపోతే ఆ ప్రత్యక్షత నెరవేర్పు కొరకు కనిపెడుతుండగా ఆయన దర్శనం చూశాడని, 3వదిగా ప్రార్థన చేస్తుండగా పౌలు గారు మీ దర్శనాన్ని చూశాడని, అటు అనుభవాలు మీరు మాకు దయచేయమని కోరుకుంటున్నాం. దర్శనాలకు వ్యతిరేకులుగా కాకుండా, అలాగని దర్శనం గురించి వాదించేవాళ్ళుగా కాకుండా నాయన, దర్శనం పొందుకునేవారుగా ఆత్మీయ నేత్రాలు వెలిగించబడినటువంటి స్థితిలో మేము ఉంటూ ముందుకు సాగుటూ సాయించమని, ఈ కార్యక్రమం వినండి మీ బిడ్డల కొరకే మీకు వందనాలు, ఈ మాటలు విన మీ బిడ్డల కొరకే మీకు వందనం చేయిస్తున్నాం. ఇంకా అనేక మంది కార్యక్రమాలు చూసినట్టు సాయించండి. టీటీవీని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన హెచ్చవలసినది అనేటువంటి కార్యక్రమాన్ని మీ చేతిలో సమర్పిస్తూ సకల ఘనత మహిమా ప్రభావాలు మీకు ఆరోపిస్తూ దర్శనాలు కలిగిన క్రైస్తవులుగా దేవుని బిడ్డగా మమ్మల్ని అందరినీ మార్చమని యేసునామంలోనే ప్రార్థించగలుగుతున్నాం మా పరమతండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. సంతోషం. వాక్య ధ్యానం విని ఉన్నారు. ఈ వాక్యము మీ ఆత్మీయ జీవితాలకు ఆశీర్వాదకరంగాను, ఆత్మీయ జీవితంలో నడుచుకోవడానికి ప్రోత్సాహకరంగాను ఉంటుందని మేము భావిస్తూ ఉన్నాం. ప్రియమైన ఆయన హెచ్చవలసి ఉన్నది, ప్రేక్షకులారా, ఈ మా యొక్క ప్రోగ్రామ్ను బట్టి అనేకులు అనేక ప్రాంతాల నుంచి ఫోన్ చేస్తూ ఉన్నారు. దాన్ని బట్టి మేము ప్రభువుని మహిమపరుస్తూ ఉన్నాం. అంతేకాకుండా కొందరు దైవ సేవకులు కూడా ఆయా ప్రాంతాల నుంచి మాకు ఫోన్ చేసి మమ్మల్ని సంప్రదిస్తూ ఉన్నారు. దాన్ని బట్టి కూడా మేము ప్రభువుని మహిమపరుస్తూ ఉన్నాం. పౌలు గారు చెప్పినట్లు ఇవేవి మా వల్ల జరుగుతున్నాయని మేము అనుకోవట్లేదు, కానీ ప్రభువు కృప వలనే జరుగుతూ ఉన్నాయి. మీకున్న ఎలాంటి వాక్య సంబంధమైన సందేహాలనైనను కింద స్క్రోల్ అవుతున్నా మా ఫోన్ చేసినట్లయితే మేము మీకు సరైన ఆ వాక్య వివరణ ఇవ్వడానికి ప్రభు కృప వలన ప్రయత్నిస్తాం. అలాగే మా యొక్క ఈ పరిచయలను బట్టి మీరు తప్పకుండా ప్రార్థన చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. ప్రభువు సమాధానం మీకు తోడైయుండునుగాక. ఆమేన్.